హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. నిన్నటి వరకు అసిధార అనే మంచి సస్పెన్స్ నవల విన్నారు కదా. మన శ్రోతల్లో చాలామంది టెన్షన్ పడ్డారు, వెళ్ళిన ఐదుగురు వెనక్కి తిరిగి వస్తారా లేదా అని. కానీ అందరూ క్షేమంగానే తిరిగి వచ్చారండి. ఈరోజు ఇంకొక మంచి నవలతో మీ ముందుకు వచ్చింది మీ సుజన. వేడి చుక్క మైనంపాటి భాస్కర్ గారు రచించారు. ప్రియా గారు ఈ నవల చదవమని కోరడం జరిగింది వారి కోరిక మేరకు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాము. మరి ఇది కూడా మంచి సస్పెన్స్గా సాగుతుందండి నవల. ముందుగా వెనక్కి. క్రీస్తు శకం 1857 బ్రిటిష్ ఇండియా. దారుణమేదో జరగబోతోందని తనకు తెలిసినట్లు అలగడిగా ఉంది సముద్రం. చిమ్మ చీకటి, ఆకాశం వంగి సముద్రపు టంచుని తాకుతున్నట్లు అనిపించేటంత దూరంలో మిణుకుమిణుకు మంటోంది ఒక వెలుగు చుక్క. కొద్దిసేపటి తర్వాత ఆ వెలుగు చుక్క సప్తర్షి మండలంలా 7 చుక్కలుగా కనపడడం మొదలుపెట్టింది. మరికొంత గడిచాక ఆకాశంలో నక్షత్రాల మధ్య మబ్బు తరకల్లా ఆ దీపాల మధ్య ఉన్న తెరచాపలు మసక మసగ్గా కనపడ్డాయి. అలల మీద నెమ్మదిగా తేలుతూ దగ్గరవుతోంది ఆ ఓడ. ఆ ప్రాంతంలోనే మరొక చిన్న నౌకుంది. అందులో ఉన్నాడు రంగరాజు. సిద్ధం అని తన అనుచరుని హెచ్చరించి తుపాకీ చేతిలోకి తీసుకున్నాడు. బాగా పొడుగ్గా బలంగా ఉన్నాడు. అతని అనుచరులతో ఆ షిప్పుని అడ్డగించడం దాదాపు అసంభవమేనని తెలుసు రంగరాజుకి. చిరుచేప తిమింగళాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం లాంటిదే ఇది. అయినా చెయ్యక తప్పదు. ఉద్వేగంతో బరువుగా ఉంది వాతావరణం. ఆ నౌక బాగా దగ్గరైంది. జయసింహ ద్రప్పన్నా అంటూ సింహనాదం చేసి తాటినిచ్చెనను ఆ షిప్ మీదకు విసిరాడు రంగరాజు. జయ శ్రీశైల మల్లన్న, జయ తిరుపతి వెంకన్న అని కేకలు వేస్తూ ఉడుముల్లా గబగబా ఆ నౌక మీదకి ఎగబాక సాగారు అందరూ. క్షణాల్లో భీకరమైన పోరాటం మొదలైంది. రంగరాజు అతని మనుషులు కొదమసింహాల్లా వీర విహారం చేశారు. రంగరాజు అనుచరుల్లో 3 చనిపోయారు. చనిపోయే ముందు ఒక్కొక్కడు 3 9 మందిని చంపిగాని నేలకి ఒరగలేదు. అరగంట తర్వాత షిప్పులోని వాళ్లందరూ ఊచకోత కోయబడగా ఒక స్త్రీ మాత్రం ప్రాణభయంతో మిగిలింది. ఆమె ఒక ఆంగ్ల వనిత. అది ఒక బ్రిటిష్ నౌక. దాని నిండా ఒకే సరుకుంది, బంగారం. బ్రిటిష్ వారి దాస్యంలో నుంచి బయటపడాలన్న ఆరాటం దేశంలో అప్పుడప్పుడే ఆచరణలోకి వస్తోంది. మొదటిసారిగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. రంగరాజు లాంటి సాహసీకులైన దేశభక్తులు కొందరు సాయుధ విప్లవకారులుగా మారి ఎవరికి వారుగా తెల్లదొరల మీద తిరగబడ్డారు. పొట్టకుటి కోసం వ్యాపారస్తులుగా వచ్చి కాళ్ళ దగ్గర చేరి చివరికి రాజకీయాధికారం చేజికించుకుని నెత్తికెక్కిన తెల్లదొరలు రత్నగర్భమైన భారతదేశాన్ని తరతరాల పాటు కొల్లగొట్టి తరలించుకుపోయారు తమ దేశానికి. తూర్పు తీరాన్నంతా ఊడ్చేగా వచ్చిన అపారమైన సంపదను విశాఖపట్నం దగ్గర భీమునిపట్నం రేవులో ఎక్కించారన్న సమాచారం అందింది రంగరాజుకి. అప్పట్లో విశాఖపట్నం హార్బర్ ఉండేది కాదు, భీమునే పెద్ద రేవు. ఆ నౌకనే అడ్డగించాడు రంగరాజు. దాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అండమాన్ నికోబార్ ద్వీపాల సముదాయంలోని కమోర్త దీపువైపు దారి తీశాడు. సముద్రం అక్కడ 2 పాయలుగా చీలి తీరం లోతుగా పెద్ద పెద్ద నౌకలు ఆగడానికి వీలుగా ఉంది. లంగరు వేశారు నౌకకి. బంగారాన్ని చిన్న చిన్న పడవల్లో నిర్జనమైన మరో దీవికి తరలించడం మొదలైంది. బాగా బలంగా ఉన్న 14 మంది మగవాళ్లు రాత్రింబగళ్ళు శ్రమించినా ఆ పని పూర్తి చేయడానికి 3 తీసుకుంది. పనైతే పూర్తయింది, మరి ఈ దొరసాన్ని ఏడ్చేయాలా అన్నాడు ఒక అనుచరుడు. కణకణ మండుతున్న ఒక నెగడు చుట్టూ కూర్చుని ఉన్నారు వాళ్ళు. అప్పుడే వేటాడి తెచ్చిన ఒక లేడీ నిప్పుల్లో కాలుతోంది. అందరి మొహాల్లో విజయోత్సాహం కనబడుతోంది. ఆ దొరసాని ప్రాణభీతితో రంగరాజు వైపు చూసింది. తీక్షణంగా ఆమెను ఒకసారి పరికి చూశాడు రంగరాజు. ఏం చెయ్యాలా, సమర్యాదగా వాళ్ల బంధువుల దగ్గర దింపేసి రావాలి అన్నాడు ముక్కసరిగా. శత్రువుల తలలు తనుమాడి వాటితో బంతులాడగల శౌర్యం ఉంది అతనిలో. కాని శత్రువైనా సరే ఆడదానికి అపకారం చేయకూడదనే నియమం కూడా ఉంది. బంగారాన్నంతా ఒకచోట గుప్తంగా భూమిలో పూడ్చిపెట్టడం పూర్తయ్యాక ఆ ఇంగ్లీషు వనికతో సహా భీమునిపట్నానికి తిరుగు ప్రయాణం కట్టారు వాళ్ళు.
మెయిన్లాండ్ చేరి చేరగానే రంగరాజుని, అతని అనుచరుల్ని బంధించారు ఆంగ్ల సైనికులు. ఆ నిధిని దాచిన చోటు చెప్పమని ఒకరోజు చేతివేళ్లు కోసి, ఒకరోజు కాలివేళ్లు తెగనరికి రోజుకో రకమైన చిత్రహింస పెట్టారు. పెదవి ఇవ్వలేదు రంగరాజు బృందం. ఉక్రోషం పట్టలేక సోల్జర్లు వాళ్లని సజీవంగా సమాధి చేశారు. నిర్భయంగా ముక్తకంఠంతో జై భారతమాత, జై జై భారతమాత అన్న నినాదాలు చేస్తూ మృత్యువుని కౌగులించుకున్నారు వాళ్ళు. వాళ్లతో పాటే భూస్థాపితమైపోయింది ఆ నిధి రహస్యం 125 సంవత్సరాల పాటు. 1985 నవంబర్ మొదటి తారీఖు విశాఖపట్నం హార్బర్ మెయిన్ గేట్ ముందు నిలబడున్నారు 9 మంది అమ్మాయిలు. ఫ్యాషన్లు, సినిమాలు, నవలలు, పిక్నిక్లు వీటన్నింటితో పాటు చదువు తప్ప జీవితంలో మరేది ముఖ్యం కాదనుకునే వయసు వాళ్ళది. హార్బరు, షిప్పులు చూడ్డానికి వచ్చారు హైదరాబాద్ నుంచి. ఒకళ్ళు వేసుకున్న రంగు డ్రెస్ మరొకళ్ళు వేసుకోకూడదని ముందే సరదాగా కూడగలుపుకున్నారు వాళ్ళు. అందుకనే ఒక అమ్మాయి చీర కట్టుకుంటే ఇంకో అమ్మాయి చుడిదార్, కుర్తా, మరొక అమ్మాయి పట్టు పరికిని నైలాన్ ఓణి అలా డ్రెస్ చేసుకుని ఉన్నారు. ఔటర్ హార్బర్లోకి అంతకు ముందే వచ్చి ఆగిన షిప్లో సైన్ ఆఫ్ చేసి ఊళ్ళోకి వెళ్లడానికి పర్మిషన్ సంపాదించిన 2 ఇంగ్లీషు సెయిలర్స్ గేట్లో నుంచి బయటకొస్తూ వాళ్ళని చూసి హుషారుగా వీలేశారు. ది గ్రేట్ ఓరియంటల్ ఫ్యాషన్ పెరడ్ అన్నాడు ఒకతను సరదాగా. సీ దట్ గర్ల్ అని మోచేతో మొదటి వాణ్ణి పొడిచాడు 2 అతను. ఇద్దరూ కళ్ళొప్పించి చూశారు. టిక్కెట్లిచ్చే కౌంటర్ దగ్గర నిలబడి ఉన్న అనూహ్య, ఆ అమ్మాయి అందరిలోకి ప్రత్యేకంగా కనబడుతోంది. ఆడపిల్లలకి కనుముక్కు తీరు అందాన్నిస్తే పొడుగు పర్సనాలిటీ సెక్స్ అపీల్ని కలగజేస్తాయి. ఫ్యాషనబుల్గా ఉండే బట్టలు గ్లామర్ని తెస్తాయి. ఆ 3 త్రివేణి సంగమంలా కలిశాయి అనూహ్యలు. మోకాళ్ళు దిగి 3 అంగుళాలు మాత్రమే కిందకొచ్చిన గ్రే కలర్ స్కర్ట్ వేసుకుని ఉందాను. టైలర్ జాగ్రత్తగా కట్ చేసి కుట్టిన ఆ స్కర్టు ఒక్క మడత కూడా లేకుండా సాఫీగా ఉంది. సన్నని నడుమును చుట్టేసుకునింది బెల్ట్ లాంటి వెండి గొలుసు. లైట్ గ్రే కలర్ టాప్స్ స్కర్ట్లోనికి టకప్ చేసింది. అడ్డంగా తెలుపు చారగా డిజైన్ ఉంది దాని మీద. తను ఎంతో ఇష్టపడి కుట్టించుకున్న ఆ గ్రే కలర్ డ్రెస్ సెన్సేషనల్ ఎఫెక్ట్ని కలిగిస్తోందని తెలుసు అనూహ్యకి. ఫ్యాంటాబ్యులస్ అన్నాడు ఇంగ్లీష్ సెయిలర్స్లో ఒకతను తమకంగా నిట్టూర్చి. అక్కడ ఉన్న రిక్షావాలతో బేరమాడడం మొదలుపెట్టారు. హౌరా బ్రిడ్జ్ హౌ మచ్? విశాఖపట్నంలో ఉన్న హౌరా బ్రిడ్జ్ ఏరియా గురించి సెయిలర్స్కి చాలామందికి తెలుసు. నెలల తరబడి షిప్పుల్లో ప్రయాణం చేసే నావికులకి సముద్రపు గాలి సోకినన్నాళ్ళు ఆడగాలి సోకదు. అందుకనే పోర్టులో దిగి దిగ్గానే సుఖాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు చాలామంది. ప్రతి పోర్టులోనూ హౌరా బ్రిడ్జి లాంటి ఏరియా ఒకటి తప్పకుండా ఉంటుంది. సెయిలర్స్కి కావలసినవన్నీ పుష్కలంగా దొరుకుతాయి అక్కడ. హౌరా బ్రిడ్జి ఓకే సార్, గివ్ 100 రూపీస్ సార్ అన్నాడు రిక్షావాల. హార్బర్ దగ్గరుండే రిక్షావాళ్లకు మంచి సంపాదన ఉంటుంది. షిప్ జర్నీలో డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉండదు సెయిలర్లకి. అందుకని వాళ్ళకి టోపీ వేయడం తేలిక. 100 రూపీస్ అని వినబడగానే ఆడపిల్లలందరూ ఆశ్చర్యంగా చూశారు. వాళ్ళు జగదాంబ సెంటర్ నుంచి ఆటోల్లో వచ్చిన ఒక్కొక్క ఆటోకి 5 రూపాయలు అయింది. ఇంగ్లీషు సెయిలర్స్ తమకు అన్నీ తెలిసినట్లుగా మొహం పెట్టి గీచిగీచి బేరమాడడం మొదలుపెట్టారు. 100 రూపీస్? నోనో, 50 రూపీస్. నో సార్, గివ్ 90 రూపీస్ అన్నాడు రిక్షావాల. 75 రూపీస్, నో మోర్ అన్నారు సెయిలర్స్ ఖచ్చితంగా. రిక్షావాల మనసులో ఉప్పొంగిపోయినా పైకి మాత్రం విషాదంగా మొహం పెట్టి ఓకే సార్ కమన్ అన్నాడు. ఆ తమాషా చూస్తున్న ఎలిజబెత్ అనే అమ్మాయి పొక్కున నవ్వింది. తక్కిన అమ్మాయిలందరూ నవ్వుమొహాలు పెట్టారు. టిక్కెట్లు కొన్న అనూహ్య దూరం నుంచే పిలిచింది, ఎలిజబెత్, శ్రీప్రియ, కమాన్. ఎలిజబెత్ అనే పేరు వినగానే పుంజుకున్నారు సెయిలర్స్. ఆ పేరు మీద ఒకడు డర్టీ జోక్ పేల్చాడు. రిక్షా కదిలింది. ఉగ్రోషంగా చూసింది ఎలిజబెత్. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మగాలు ఇద్దలేవే అని సర్ది చెప్పింది మరో అమ్మాయి. అందరూ హార్బర్లోకి నడిచారు. హార్బర్లో పెద్ద క్రేన్ ఒకటి బ్రహ్మాండమైన కొయ్యపేట ఒక దానిని చులాగ్గా ఎత్తేసి షిప్లోకి చేరవేసింది. కొంచెం దూరంలో సన్నటి బ్రిడ్జ్ లాంటిది కనబడుతోంది పొడుగ్గా.
అదేంటో అంది శ్రీప్రియ. అనూహ్య ఇది వరకు ఒకసారి విశాఖపట్నం వచ్చింది, తనకు ఆ ఊరు కొంత పరిచయమే. అది జెయింట్ సైజ్ కన్వేయర్ బెల్ట్, మాంగనీసు ముడి ఖనిజాన్ని నేరుగా షిప్పుదాకా చేరవేస్తుందది. విశాఖపట్నం పెరిగిపోతోంది, స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయితే గుర్తుపట్టలేనంతగా మారిపోతుందనుకుంటాను అంది శ్రీప్రియ. పూర్తయినప్పుడు అంది అనూహ్య నిరసనగా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది ఆందోళన చేసి చదువు ఉద్యోగాలు డబ్బు ప్రాణాలు పోగొట్టుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చారు మనకి ఫ్యాక్టరీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క అంగుళం కొత్త రైల్వేలోని బియ్యలేదు. మొన్న మొన్నటి వరకు తప్పనిసరి పరిస్థితుల్లో స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చిన తమిళియన్స్ ఊరుకోరుగా. మెదక్ ఆర్మీస్ ఫ్యాక్టరీలో గుండెకాయలాంటి ఇంజన్ల డివిజన్ తమిళనాడు తరలించుకుపోయినట్లుగానే విశాఖ ఉక్కుని ముక్కలు చేసి పెద్ద ముక్కని తమ సేలంకి ఎత్తుకెళ్లిపోయేదాకా వాళ్ళకి నిద్రపట్టలేదు. సేలం ఫ్యాక్టరీ అప్పుడే ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి స్టీల్ గిన్నెలు మార్కెట్లోకి వచ్చాయి. విశాఖ ఉక్కుకు మాత్రం నిధులు లేవు. ఆమె స్టూడెంట్ యూనియన్ లీడర్, స్టేజెక్కి అనర్గళంగా మాట్లాడగలదు. తెలుగు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పడం మొదలు పెడితే కోపంతో ఊగిపోతుంది. దేశభక్తుల కుటుంబం ఆవిది. స్వతంత్ర పోరాట సమయంలో వాళ్ళ తాతగారిని బ్రిటిష్ వాళ్ళు అండమాన్స్ జైల్లో ఉంచారు, అక్కడే చనిపోయారు ఆయన. మన ఆంధ్ర వాళ్ళు పోట్లాడుకోవడం తప్ప దేశం కోసం ఏం చేశారు తెలుగు వాళ్ళు? అందుకనే మనకి దీనిలోనూ వాటా ఇవ్వడం లేదేమో. 125 ఏళ్ల క్రితం దేశం కోసం దారుణమైన చావుని కౌగిలించుకున్న రంగరాజు లాంటి వాళ్ళు ఈ తెలుగు గడ్డ మీద కోకొల్లలుగా ఉన్నారని ఆ అమ్మాయిలకు తెలియదు. ఆ అమ్మాయిలకే కాదు, చాలా మందికి తెలియదు. ఈ తరంలో బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ల పేరే తెలుగు నేల దాటి బయట ఎవరికీ తెలియకుండా ఉండిపోతున్నప్పుడు రంగరాజు లాంటి వాళ్ళు ఎవరికి తెలుస్తారు? తెలుగు వాళ్ళు కావడం వల్ల వాళ్ళ త్యాగాలు వెలుగులోకి రాకుండా పోయాయి. వాళ్ళు ఏ బెంగాలీ బాబులో తమిళ తంబీలో అయ్యుంటే వాళ్ల ముఖార విందాలు, వీర కృత్యాలు పోస్టేజీ స్టాంపుల్లో, పాఠ్య పుస్తకాల్లో, ఫిలిమ్స్ డివిజన్ డాక్యుమెంటరీల్లో రోజుకి 100 సార్లు మనకి కనబడుతూ ఉండేవి, వినబడుతూ ఉండేవి. ఆ మాట అంది అనూహ్య. మన వాళ్ళు దద్దమ్మలు కారు, త్యాగాలు చేయడమే తప్ప ఆ త్యాగాలు చేసి భోగాలు అనుభవించే రోగం లేని జాతి మన తెలుగు జాతి. అందుకే ముందుకు పోయే యోగం లేక ఇలా పడింది. అందరిలాగా ప్రతిదానికి అల్లరి చేయడం నేర్చుకుంటే మనము చాలా బాగుపడి ఉండేవాళ్ళం. ఆవేదన కనిపించింది ఆమె వదనంలో. ఆమె మూడు పాడైపోతుందని గ్రహించారు ఫ్రెండ్స్. ఇంకా టాపిక్ వదిలేసి మౌనంగా షిప్ దగ్గరకు నడిచారు. తాటి చెట్టు అంత ఎత్తున దుర్భేద్యమైన ఇనుప గోడలా కనబడుతోంది అది. కింద నుంచి పైదాకా పెయింట్ వేసింది, ఆ పైన అంతా నీలం పెయింట్. నీళ్లదాకా సిమెంట్ ప్లాట్ఫారంలా కట్టుంది. దానికి 1 మీటర్ దూరంలో ఆగుంది షిప్పు. మీద నుంచి ప్లాట్ఫారం మీదకు ఇనుప మెట్లు అమరుచున్నాయి. గ్యాంగ్వే అంటారు దాన్ని. ఆ మెట్ల పైన షిప్పు రైలింగ్కు ఆనుకొని సెయిలర్ డాబా మీద నుంచి చూస్తున్నట్లు చూస్తున్నాడు. ఒకసారి షిప్పు చూడొచ్చానేమో అంది అనూహ్య చిరునవ్వుతో అతన్ని చూస్తూ. ఆమె మాటలు ఆ నావికుడికి వినపడలేదు. విసురుగా వీస్తున్న గాలి ఆమె మాటలని సముద్రపు దొంగల హైజాక్ చేసుకుని వెళ్ళిపోయింది. మాటలు వినపడకపోయినా ఆమె చిరునవ్వు కనపడింది ఆ నావికుడికి. ఆ చిరునవ్వుకి ఎనస్థీషియాలా ఎదుటి వాళ్ళని మొత్తులో ముంచేసే గమ్మత్తు లక్షణం ఉంది. అతను ఇబ్బందిగా ఫీల్ అవుతూ అన్నాడు, షిప్పు బయలుదేరి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉంది, అంతా హడావిడి, సారీ. నిరాశ ఉవ్వెత్తిన కెరటంలా లేచి ఆ అమ్మాయిలందరినీ ముంచేసింది. జస్ట్ 5 మినిట్స్ అంది అనూహ్య గొంతు మొహము సాధ్యమైనంత జాలిగా పెట్టి. వాళ్ళు కటపటాయించడం గమనించి చొరవగా గ్యాంగ్వే మెట్లెక్కేసింది. ప్లీజ్, హైదరాబాద్ నుంచి పనిగట్టుని వచ్చాం మేము, కేవలం షిప్పుల్ని చూడ్డానికే. ఇవాళ ఈ ఇన్నర్ హార్బర్లో ఇది తప్ప ఇంకే షిప్పు లేదట. ప్లీజ్, మాకు ఈ చిన్న ఫేవర్ చేయరా ప్లీజ్. కఠిన పిల్లలను కూడా కరిగించేటంత ప్రార్థనాపూర్వకంగా ఉంది ఆమె చూపు. మైనల్లా మెత్తబడిపోయాడతను. వాచ్ చూసుకుని, ఓకే జస్ట్ 5 మినిట్స్, గబగబా ఒక చక్కెర కొట్టేసి రండి, ఇంజిన్ రూమ్లోకి వెళ్ళద్దు అన్నాడు. సంతోషంతో అనూహ్య మొహం వెలిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అంది సిన్సియర్గా. కానీ ఆ సంతోషం అనవసరమని, తను ప్రమాదాన్ని వెతుక్కుంటూ వచ్చి ఆ షిప్ ఎక్కిందని, జీవితంలో మరిచిపోలేని అనుభవాలు తనకి కలగబోతున్నాయని ఊహించలేకపోయింది.
కిందన్న ఫ్రెండ్స్ వైపు చూస్తూ షిప్పులోకి రమ్మన్నట్లు చెయ్యి ఊపింది అనూహ్య. అందరూ గదగద గ్యాంగ్వే మీదకి ఎక్కారు. కానీ నాలుగు మెట్లు ఎక్కేసరికి వాళ్ల స్పీడు తగ్గింది. ప్లాట్ఫారంలో ఉన్న క్వేకి షిప్పుకి మధ్య ఉన్న ఎడంలో నుంచి సముద్రం కనబడుతోంది. మెట్టు మెట్టుకి మధ్య ఖాళీ ఉంది. తప్పటడుగు వేసి కాలు జారితే ఒరిగి నెలలో పడ్డం ఖాయం. అందుకే అలాంటి ప్రమాదమేమీ లేకుండా మెట్ల కిందగా తాళ్లతో చేసిన వలలాంటిది కట్టారు. అయినా భయం భయంగానే మెట్లెక్కారు వాళ్లంతా. పైకొచ్చాక వాళ్ల భయం తగ్గింది. ఆశ్చర్యంగా కళ్ళు విపార్చి చూస్తూ కారిడార్లో తలోవైపు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అది చూసి గాబరా పడ్డాడు ఆ సైలర్. ప్లీజ్ ప్లీజ్ అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపుకు వెళ్ళిపోకండి, నా తరండి, నేను త్వర త్వరగా చూపించేస్తాను అన్నాడు. అందరూ అతన్ని ఫాలో అయ్యారు. నా పేరు బావా అని తనని తాను ఫ్రెండ్లీగా పరిచయం చేసుకున్నాడు అతను. బావా ఎవరికి అంది ఒక అమ్మాయి జనాతికంగా. రాబోయే నవ్వుని ఆపుకున్నారందరూ. గ్రామర్ కొంచెం తక్కువగా ఉన్న ఇంగ్లీష్లో చెప్పడం మొదలుపెట్టాడు అతను. ఈ షిప్పు దాదాపు 5 అంతస్తులుగా ఉంటుందనుకోండి. 2 అంతస్తులు నీళ్లడుగునుంటే 3 అంతస్తులు నీళ్లపైన ఉంటాయన్నమాట ఉజ్జాయింపుగా. ఇది చూసారా, దీన్ని లంగర్ అంటారు. కెప్స్టన్ అనే జాయింట్ సైజు మేకు లాంటి దానికి చుట్టుకునింది. చాలా లావుగా కొండచిల్లులా ఉన్న గొలుసు. షిప్లో ఉన్న ఒక రంధ్రం లాంటి దానిలో నుంచి బయటకు జారబడిచబడి ఉన్నది. దానికి కొసన 7-8 టన్నుల బరువున్న లంగరు ఇసుకలో దిగబడి షిప్పు కదిలిపోకుండా ఆపుతోంది. సెయిలర్స్ ఎవరి పనులు వాళ్లు చకచకా చేసుకుపోతున్నారు. ఒక అతను డెక్కని సోప్ వాటర్ బ్రష్తో కడుగుతున్నాడు. మరొకతను పెద్ద ట్రేలో ఏవో పోసి శుభ్రం చేస్తున్నాడు. ఫ్రాన్స్ అన్నాడు బావ డిన్నర్ కోసం. ఫ్రాన్స్ అట అంటే తెలుగులో ప్రాణాలు అంటారనుకుంటాను అంది అనూహ్య. బొగ్గలో 4 పెట్టి తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ, నీ మొహంలే, వాటిని రొయ్యలంటారని నాకు తెలుసు అంది శ్రీప్రియ. కమన్ అంటూ చకచక చిన్న ఇనుపునిచ్చినెక్కాడు బావ. ఆడపిల్లలందరూ అతని వెనకే వెళ్లారు. దీన్ని బ్రిడ్జి అంటారు. ఇదే నావిగేషన్ రూమ్ చూడండి. మూసి ఉన్న అద్దాల తలుపుల్లో నుంచి కుతూహలంగా తొంగి చూశారందరూ. అదిగో ఆ సీటుకి ఎదురుగా ఉన్న కిటికీ చూశారా, దానికి అమర్చినవి చాలా స్పెషల్ అద్దం. దానిలో నుంచి చూస్తే 14-15 కిలోమీటర్ల దాకా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎల్లి అంది ఎలిజబెత్ ఆశ్చర్యంగా. తర్వాత షిప్పు తాలూకా దిక్సూచిని రాడార్ని చూపించాడు అతను. ఆ బ్రిడ్జి అనేది 5 అంతస్తుల ఇంటి మీద కట్టిన డాబాలా ఉంది. రైలింగ్స్ దగ్గరకొచ్చి నిలబడితే షిప్పుకి ఒక వైపంతా అఘాగంలా కనబడుతోంది. షిప్పులో లోడ్ చేసిన సరుకంతా దానిలో ఉంచుతారు. ఇది కార్గో షిప్పు, కేవలం సరుకుల రవాణాకి మాత్రమే. 40,000 టన్నుల కార్గోని మోసి వెళ్ళగలదు అని చెప్పి, కమాన్ లేడీస్ కిందకు వెళదాం అన్నాడు బావ. ఒక్క క్షణం అంటూ అనూహ్య అక్కడే ఆగిపోయింది. థ్రిల్లింగ్గా ఉన్న ఆ దృశ్యం మీద నుంచి కళ్ళు తిప్పుకోవడం తనకి సాధ్యం కావడం లేదు. ఈ షిప్పు ఎంత స్పీడ్గా వెళుతోంది అంది తనని తనే ప్రశ్నించుకున్నట్లు. 16 నాట్స్ అంది. చాలా మ్యాన్లీగా ఉన్న ఒక కొత్త గొంతు. నెమ్మదిగా తల తిప్పి చూసింది అనూహ్య. అతను సెయిలర్ బావ కాదు, ఇంకెవరో. చిరునవ్వుతో తల పంకించి, నాట్స్ అంటే అంది ఇంగ్లీష్లో. నాటికల్ మైల్స్, సముద్రంలో దూరాన్ని నాటికల్ మైల్స్లో కొలుస్తారు. ఐసి అంది అనూహ్య. అప్పుడు గమనించింది అతను స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం కలిగింది. మీరు తెలుగు స్వచ్ఛంగా మాట్లాడుతున్నారే. అతను చిన్నగా నవ్వాడు. ఎందుకు మాట్లాడను, చాలా స్వచ్ఛమైన తెలుగువాణ్ణే నేను. నేను మిమ్మల్ని చూడగానే ఆ బావలాగా పంజాబీ ఉంటారనుకున్నాను. ఎందుకని? సమాధానం చెప్పకుండా అతని వైపు చూసింది. అతనిలాగా అంత మేలిమి బంగారు ఛాయ ఉండేవాళ్లు తెలుగు వాళ్లలో చాలా తక్కువ మంది ఉంటారు. బిగువుగా ఉన్న అతని చెంపలు గెడ్డం నున్నగా షేవ్ చేసుకోవడం వల్ల ఆకుపచ్చ నీడలు తేలుతున్నాయి. లేత గులాబీ రంగులో ఉన్నాయి అతని పెదుమలు. ఆ పెదుమల మీద తుమ్మెదరెక్కల్లాంటి నల్లని మీసం, బలంగా ఉన్న చేతుల మీద గుబురు వెంట్రుకలు. అతను సెంటు పూసుకోలేదు, కానీ అతని దగ్గర ఫ్రెష్గా ఏదో సువాసన. అతన్ని తను తదేకంగా చూస్తోందని గుర్తొచ్చి చటుకున్న చూపులు పక్కకు తిప్పుకుంది. మీరేం చేస్తుంటారు ఇక్కడ అంది. అడ్మినిస్ట్రేషన్ సైడ్ అని చెప్పాడు అతను ముక్తసరిగా. అంటే? కరస్పాండెన్స్ చూసుకుంటూ లెటర్స్ రాయడం, జవాబులు ఇవ్వడం, నావిగేషను అనాగి
సింపుల్గా చెప్పాలంటే నేను ఈ షిప్కి కెప్టెన్ని అన్నాడు అతను. చెప్పలేనంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది అనూహ్య. ఇతనేనా ఈ షిప్కి కెప్టెన్? ఇతనేనా ఈ షిప్ని సముద్రాల మీదకి సాహసంగా తీసుకువెళ్లేది? అదంత గొప్ప సంగతేమీ కాదన్నట్లు ఎంత కూల్గా చెప్పాడో. చాలా థ్రిల్లింగ్గా ఉంది అంది సిన్సియర్గా. ఏంటి ఒక కెప్టెన్ని కలుసుకోవడం, ఇందులో థ్రిల్ ఏముంది అని చిన్నగా నవ్వాడు అతను. ఈ రోజుల్లో షిప్కి కెప్టెన్ అంటే చాలా రొటీన్ జాబ్, అడ్వెంచర్ కాదు. కొత్తగా తయారవుతున్న షిప్పులన్నీ పూర్తిగా కంప్యూటరైజ్డ్, ఫుల్లీ ఆటోమేటిక్. నా ఆఫీసర్లు, ఇంజనీర్లు, మిగతా క్రూ అంతా కలిసి షిప్ని నడిపించేస్తూ ఉంటారు. నేను ఊరికే అలంకారప్రాయం. బొత్తిగా గర్వంలోని అతని మాటలు ఆమెకు నచ్చాయి. ఈ స్టీమర్లో ఎంతమంది క్రూ ఉంటారు మొత్తం అంది కుతూహలంగా. 5 ఆఫీసర్లు, 5 ఇంజనీర్లు, సరంగు, 3 స్టీవర్డ్లు, వంటవాళ్లు అని తడుముకోకుండా లిస్టులా చదివేసి మొత్తం 45 అని కొద్ది క్షణాలు ఆగాడతను. స్టీమరు అంటున్నారు మీరు, కానీ ఇది స్టీమర్ కాదు. స్టీమర్ అంటే ఆవిరి శక్తితో నడిచేది. మొదట్లో నౌకలు తెరచాపల సాయంతో గాలి పోసుకుని నడిచేవి. తర్వాత ఆవిరి శక్తితో నడిచే స్టీమర్లు వచ్చాయి. ఇప్పుడన్నీ ఆయిల్తో నడిచే షిప్పులే. అంతంత పెద్ద షిప్పులని అన్నేసి వేల మైళ్ళు నడిపించే శక్తి ఉంటుందా గాలికి అందామె. ఆ పాతకాలపు నౌకల్ని ఊహించుకోవడానికి ప్రయత్నిస్తూ దానికి సమాధానం అతను చెప్పేలోపలే గాలి చెప్పింది. తన శక్తిని ఆమె శంకించినందుకు కోపించినట్లు ఒక్కసారిగా సుడిగాలి లేచింది. వెంటనే బుట్టలా పైకి లేచిపోయింది ఆమె స్కర్టు. కంగారు పడిపోతూ స్కర్టుని కిందకి లాక్కోబోయింది. ఆమెతో పంతం పట్టినట్లు దాన్ని ఇంకా పైపైకి తోసేస్తోంది గాలి. ఇంకేం చేయడానికి తోచక చటుక్కున ఉన్న చోటే కూర్చుండిపోయింది. అర్ధనగ్నంగా కనబడుతున్న అందాలని ఆపగా చూడలేదు కెప్టెన్. ఆమె ఇబ్బందిని అసలు తను గమనించినట్లే పక్కకి తిరిగి నావిగేషన్ రూమ్లోకి నడిచాడు. అతను లోపలికి వెళ్ళిపోగానే లేచి నిలబడింది అనూహ్య. ఎర్రగా కందిపోయిన మొహంతో చక్కగా మెట్లు దిగేసి కిందకొచ్చేసి ఫ్రెండ్స్ని చేరుకుంది. ఇదే ఇంజిన్ రూమ్ అని పాతాళలోకంలో కనబడుతున్న ఆ రూమ్ని బయట నుంచే చూపించి గేలి అనబడే కిచెన్ వైపు తీసుకెళ్లాడు సెయిలర్ బావ. వీళ్ళు షిప్లోకి రావడం చూసిన హెడ్ కుక్ ఇబూక అప్పటికే హాట్ హాట్గా కాఫీ కలిపి ఉంచాడు. జపనీయుడు అతను. వద్దొద్దని మొహమాట పడుతున్నా కాఫీ తాగక తప్పలేదు వాళ్ళకి. మీరు కావాలనుకుంటే మా కోల్డ్ స్టోరేజీ రూమ్స్ కూడా చూడొచ్చు అన్నాడు ఇబూక ఉత్సాహంగా. షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాటి మనుషులతో మాట్లాడడం కోసం తప్పించిపోతున్నట్లు కనబడుతున్నారు. నెలల తరబడి ఎవరితోనూ సంబంధం లేకుండా సముద్రం మధ్యలో బతకాల్సి వస్తే ఎవరైనా అలాగే ఫీల్ అవుతారేమో. బలహీనంగా అభ్యంతరం పెట్టబోయాడు బావ. వద్దు యార్, టైం అయిపోతుంది అన్నాడు. 2 అంటూ గబగబా తాళాలు తీసుకుని బయలుదేరాడు ఇబూక. కొంచెం గుండె ధైర్యం ఉన్నవాళ్లే నాతో రావాలి. హారర్ పిక్చర్లో సీన్లా ఉంటుంది మా కోల్డ్ స్టోరేజ్ అన్నాడు నవ్వుతూ. ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు చూసి అందరికంటే ముందు తనే కదిలింది అనూహ్య. ధైర్యం చాలా ఎక్కువ అమ్మాయికి. వాళ్లతో పాటు ఇంకో 3 అమ్మాయిలు మాత్రమే కదిలారు. మిగతా వాళ్లు బావతో పాటు కిచెన్ దగ్గరే నిలబడిపోయారు. మెట్లు దిగి కోల్డ్ స్టోరేజ్ రూమ్ తాళం తీశాడు హెడ్ కుక్. వెంటనే చల్లటి గాలి సోకింది. అదొక రకమైన వెరటు వాసన వచ్చింది. సంకోచంగా దానిలోకి నడిచారు. అరల్లో ఎన్నో రకాల పళ్ళు, కూరగాయలు పేర్చున్నాయి. లోపల మరో గదుంది, దాని లోపల మరో గది. అలా 4-5 చిన్న చిన్న గదులున్నాయి తేనెతుట్టిలా. 2 తలుపు తెరిచాడు హెడ్ కుక్ ఇబూక. వెంటనే తోలు వలచబడి ఎర్రగా బోలుగా ఉన్న జంతువు కళేబరం ఒకటి ఒక అమ్మాయి మీద పడింది. భయంతో ఒక అడుగు వెనక్కి వేసి అమ్మా అంది ఆ అమ్మాయి. కానీ గొంతు కీచుబోయి అది మే అన్నట్లు వినబడింది. బతుకున్నప్పుడు అది అట్లాగే అరిచేది అన్నాడు హెడ్ కుక్ నవ్వుతూ. అది మేక, చచ్చిపోయింది, భయపడకండి. మేకల కళేబరాలు అరల్లో వరసగా హుక్స్కి తలకిందులుగా తగిలించున్నాయి. రండి అని ఇంకా లోపలికి నడిచాడు ఇబూక. ఆ గదిలో మేకల తలకాయలు పేర్చున్నాయి. నేల మీదంతా చేపలు. అనూహ్య తప్ప మిగిలిన అమ్మాయిలందరూ అక్కడే ఆగిపోయారు. ఇది డీప్ ఫ్రీజ్ రూమ్, అన్నింటికంటే మరీ చల్లగా ఉంటుంది అన్నాడు ఇబూక. ఈకలు పీకేబడ్డ కోళ్ళు చాలా ఉన్నాయక్కడ. వాటిని డ్రెస్సర్డ్ చికెన్ అంటారని తెలుసు అనూహ్యకి.
ఈకలు పీకేసి నగ్నంగైపోయిన కోడిని డ్రెస్ విడిచికెండు అండవేమిటి పాపం అనిపించింది. డ్రెస్ నగ్నం అనుకోగానే మళ్లీ ఇందాకటి సంఘటన గుర్తొచ్చి వద్దొద్దనుకున్న సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోయినట్లయింది. అలా ఉధృతంగా గాలి వేచగానే తను వెంటనే కూర్చుండిపోవలసింది. కాని ఏం చేసింది తను? మెట్లు దిగి మెయిన్ డోర్ దగ్గరకొచ్చి నిలబడి పిలిచాడు సెయిలర్ బావ. ఎడుకోకు, ఒత్త వాగుడుకాయని అతనికి తెలుసు. బ్రదర్, టైం లేదు, వాళ్ళని త్వరగా పంపాయి. ఓకే బ్రదర్, పదండి లేడీస్ పోదాం, బావ ఒత్త తొందర మనిషి అని నవ్వుతూ వెనక్కి తిరిగాడు ఇబుక. ఎప్పుడెప్పుడు ఆ వాసనలోంచి బయటపడతామా అని ఎదురు చూస్తున్న అమ్మాయిలు త్వర త్వరగా అతని వెంట నడిచారు. ఇవేమీ గమనించలేదు అనూహ్య, పరధ్యానంగా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. స్కర్టు లేచిపోగానే ఆ కొద్ది క్షణాలు ఏం చేసింది తను? దిగుసుకుపోయి అలాగే నిలబడిపోయిందా? అతను అసలు తనని అలా ఉండగా చూశాడా? కొద్ది కొద్దిగా గుర్తొస్తోంది. గాలి వేచగానే ముందు తన జుట్టు ఎగిరి మొహం మీద పడడం మొదలుపెట్టింది. ఈలోగా స్కర్టు లేచిపోయింది. జుట్టు సవరించుకోవాలా, స్కర్టు సవరించుకోవాలా, ఏది ముందు ఏది వెనుక అనే ప్రయారిటీస్ ని వెంటనే నిర్ణయించుకోలేకపోయింది మొద్దుబారిపోయిన మెదడు. చేతులు ముందు జుట్టు మీదకు వెళ్లాయి. తప్పు నిర్ణయం తీసుకుని ఈలోగా మళ్లీ చెంపలు ఎర్రబడ్డాయి అనూహ్యకి. అనూహ్య అక్కడే ఉండిపోవడం వాళ్ళెవరూ గమనించలేదు. తను ఒంటరిగా అక్కడ నిలబడుండడం కొద్ది క్షణాల తర్వాత గాని గుర్తించలేదు అనూహ్య. వెంటనే గాబరాగా కదిలింది. కదలడంలో తలుపుకి మధ్య ఇరుక్కుపోయింది ఆమె స్కర్టు. హెడ్కుక్కు ఇబూక బయట రెండో గది తలుపు వేసిన శబ్దం వినపడింది. వెయిట్ ఫర్ మీ అని అరిచింది ఆమె విఫలంగా. భయం వల్ల గొంతు వణికిపోతోంది. ఆమె మాట ఆమెకే వినిపించడం లేదు. స్కర్టుని బలంగా లాగింది, రాలేదది. మరింత గట్టిగా బలమంతా ఉపయోగించి గుంజింది. సర్రమని చిరిగింది స్కర్టు. ఒక ముక్క తలుపులోనే ఇరుక్కుని ఉండిపోయింది. వెంటనే పరిగెత్తి రెండో గదిలోకి వెళ్లి ఆ తలుపును తెరిచింది. ఇబూక అప్పటికే మూడో గది తలుపు వేసేశాడు. జీవితంలో మొదటిసారిగా ప్రాణభయం కలిగింది అనూహ్యకి. కాళ్ళు గదిగా వణకడం మొదలుపెట్టాయి. శక్తంతా కూడదీసుకుని ఆ తలుపు దగ్గరకు పరిగెత్తింది. ఆ సమయానికి మెయిన్ డోర్ లాక్ చేసేసి తాళాలు జేబులో వేసుకున్నాడు ఇబూక. మెయిన్ డోర్ లాక్ చేయగానే ఆటోమేటిక్గా లోపలున్న లైట్లన్నీ ఆడిపోయాయి. గాఢాంధకారం ఆవరించుకుంది. వాళ్ల కోసం బయట అసహనంగా నిల్చునున్నాడు బావ. టైం అయిపోయింది అని మళ్లీ హెచ్చరించి అందరినీ గ్యాంగ్వే దగ్గరకు తీసుకెళ్లాడు. ఆడపిల్లలందరూ థ్యాంక్స్ చెప్పి దిగిపోయారు. అనూహ్య షిప్పులోనే ఉండిపోయిందని ఎవరూ గమనించలేదు ఆ హడావిల్లో. షిప్పు బయలుదేరడానికి కొద్ది గంటలే వ్యవధుంది. రిక్షాలు ఆగే చోటకి వచ్చాక ఒక అమ్మాయి అడిగింది, అనూహ్యది? అందరూ అటు ఇటు చూశారు. అప్పుడే ఒక రిక్షా కదిలి వెళ్ళిపోతోంది. అందులో ఒక గ్రే కలర్ చీర కట్టుకున్న స్త్రీ ఉంది. అదిగో రిక్షాలో వెళ్ళిపోతోంది. చెప్పకుండానే పొగరు దీనికి. హార్బర్ నుంచి నేరుగా వాళ్ల ఆంటీ ఇంటికి వెళ్లి రాత్రికి ఉండిపోతానని ఇందాకే, రేపు వద్దనొస్తానని మళ్ళీ. అనూహ్య షిప్పులోనే కోల్డ్ స్టోరేజ్ రూమ్లో ట్రాప్ అయిపోయిందని వాళ్ళకి తెలీదు. రక్తం గడ్డ కట్టేంత చల్లగా ఉంది అక్కడ. అనూహ్య వణికిపోతోంది, చలితో భయంతో కూడా. చుట్టూ కటిక చీకటి. సందేహంగా చేతులతో తడిమింది. లైట్లు, స్విచ్ ఏదన్నా ఉందేమోనని. ఆమె చెయ్యి తగలగానే మేక కళేబురం ఒకటి నిర్జీవమైన చలనంతో జారి ఆమె చెంపలను, చేతులను, కాళ్ళని తడితడిగా స్పృశిస్తూ కిందకు పడింది. వెర్రి కేక వేసింది అనూహ్య. తన మీద మేక కళేబురం పడగానే భయంతో పక్కకు జరిగింది అనూహ్య. అలా జరగడంలో ర్యాక్ తాలూకా షార్పుగా ఉన్న అంచు కణతలకి బలంగా తగిలింది. అప్పటికే షాక్లో ఉన్న ఆమె ఆ దెబ్బకు స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇంతటితో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిందండి. ఇక్కడ వరకు విన్నారు కదా నవల. ఎలా ఉందండి? ఇంట్రెస్టింగ్గా ఉందా? నాకు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఇంకొక పార్ట్లో మళ్ళీ రేపు ఇదే టైంకి కలుసుకుందాం. థ్యాంక్ యూ.